పర్ఫెక్ట్ స్లీప్. ఓకే, ఎందుకంటే విశ్రాంతి చాలా అవసరం. ఎంత పెద్ద ఇంజిన్ కానివ్వండి, ఎవరికైనా భగవంతుడే నిద్రపోతాడని ఉంటుంది శాస్త్రాలలో. మనిషి ఏ పాటి కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సిందే. మీరు రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరమో, ఎన్నో అధ్యయనాలు, ఎన్నో శాస్త్రాలు, ఎన్నో విషయాలు చెప్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ ఈజ్ ద నెంబర్ 1 స్ట్రెస్ఫుల్ ప్లేస్. ఎట్లా అంటే ఇండైరెక్ట్గా డయాబెటిక్స్ ఎక్కువగా ఉన్న ప్లేస్ హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ అందరూ స్ట్రెస్కి గురి అవుతున్నాడు. ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది నీ కెపాసిటీని బట్టి తగ్గించుకోగలుగుతాను. నీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, ఓకే, అవతల 1 లక్ష రూపాయలు ఉంటే అది పెద్ద అప్పే కాదు నీకు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, అవతల ఉన్న అప్పు చాలా పెద్ద అప్పు అయిపోతుంది. ఇట్లానే ప్రతిదానికి నీ దగ్గర తట్టుకునే కెపాసిటీ ఉంది, సాల్వ్ చేసే కెపాసిటీ ఉంది, నీకు 10 మంది సపోర్ట్ ఉంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఇబ్బంది కానే కాదు, నాకు ఏదీ లేదు. ఓకే, అక్కడ మన దీంట్లో చెప్తూ ఉంటారు, మనోవికాస్ లెక్చర్స్లో చెప్తుంటారు, ఒక చార్ట్ టేబుల్ ఉంటుంది, ప్రాబ్లం దానికి ఆన్సర్ ఎస్ నో, ప్రాబ్లం ఎస్ వై టు వర్రీ, ప్రాబ్లం నో దానికి ప్రాబ్లం సొల్యూషన్ లేదు వై టు వర్రీ. ఇజంట్ ఇట్ సొల్యూషన్ ఉంది, వర్రీ కావాల్సిన అవసరం లేదు. సొల్యూషనే లేదు, వర్రీ కావాల్సిన అవసరం లేదు. మనకి ఏదో 1 లక్షల్లో 1 కోట్లలో ఒకరికి వచ్చిన ప్రాబ్లం ఉంటే మనం ఆలోచన చేయాలి, కానీ దీనికి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. సో అట్లా మనసును కుదుటపరుచుకుంటే నిద్ర బాగా వస్తుంది. నిద్రలో ఏమవుతుందంటే పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది, కంట్రాలు రిలాక్స్ అవుతాయి, ఓకేనా, ఆ 3 ఎలివేటర్స్ ఉత్పత్తి అవుతాయి, తట్టుకునే కెపాసిటీ బాగా వస్తుంది. నెక్స్ట్ డే పడుకున్న తర్వాత వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాబ్లము వారిలోంచి ఈజీగా మనం బయటపడతాం. ప్రాపర్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ రెస్ట్, ఇప్పుడు ఎంత ఆర్టిఫిషియల్ ఇంజన్ అయినా కానీ ఒకటేసారి 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు నడుచుకుంటూ కారు తీసుకెళ్ళామనుకోండి, బరెస్ట్ అయిపోతుంది. ఒక లెవెల్ దాటి ఇప్పుడు ఎక్కడ కూడా చూడండి, ఒకనా ఒక్కొక్కసారి మేము ఆపరేషన్లే గంటలు గంటలు చేయలేము. ఓకే, ఒక్కొక్కసారి మేమే 3 అవర్స్ తర్వాతనో 4 అవర్స్ తర్వాతనో 10 నిమిషాల బ్రేక్ తీసుకొని, కొలీగ్ సహాయం తీసుకొని 10 నిమిషాల బ్రేక్ తీసుకొని మళ్ళీ చేస్తూ ఉంటాం. సో రెస్ట్, ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. పోస్చర్ మేనేజ్మెంట్ అంటే మనం కూర్చునే పొజిషన్, దాన్ని పోస్చరల్ మేనేజ్మెంట్ అంటాం. ఆఫీస్లో ఎట్లా కూర్చోవాలి, ఇంట్లో ఎట్లా కూర్చోవాలి, వర్క్ చేసేటప్పుడు ఎట్లా కూర్చోవాలి, ఒక ధ్యానం చేసేటప్పుడు ఎట్లా కూర్చోవాలి, ఆ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. జాయింట్ని మనం అబ్నార్మల్ పొజిషన్లో పెడితే అరుగుదల చాలా ఎక్కువగా అయిపోతుంది. ఓకే, మనం ఇట్లా చెప్పుతో నడిచిన దానికి, ఇట్లా నడిచిన దానికి ఒక పక్క చెప్పు అరిగిపోతుంది కదా. ఆఫ్టర్ ఆల్ మనకు అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు. ఓకే, ముందర టైర్లు ఎక్కువగా అరిగిపోతే వెనక టైర్లు తక్కువగా అరిగిపోతాయి, ఇంజన్ ఉంటాయి కాబట్టి. కొన్ని రోజుల తర్వాత వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ చేస్తాం. సో ఎక్కడైతే ఎక్కువ ప్రెషర్ పడుతుందో అక్కడ అరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పోస్చర్స్ సాధ్యమైనంత వరకు మనము అవాయిడ్ చేయాలి. యూజువల్గా షోల్డర్ జాయింట్కి ఎబ్నార్మల్ పొజిషన్ ఏంటి, ఈ పొజిషన్ ఎబ్నార్మల్ పొజిషన్. మోకాళ్ళకి ఎబ్నార్మల్ పొజిషన్ ఏంటి, కింద కూర్చోవడం ఎబ్నార్మల్ పొజిషన్. ఓకే, సో వీటిని ఎంతవరకు వీలైతే అంతవరకు ఎలా చేయాలి. సో పొజిషన్ ఆఫ్ ఈజ్ అని ఒకటి ఉంటుంది. ఏ జాయింట్ని ఏ పొజిషన్లో పెడితే ఈజీగా మనము వాడుకోగలుగుతామో, రెస్ట్లో ఉంటామో, ఆ పొజిషన్లో పెట్టాలి. రిస్ట్ జాయింట్ కనుక్కోండి, ఇది పొజిషన్ ఆఫ్ ఈజ్. షోల్డర్ జాయింట్ కనుక్కోండి, ఇది పొజిషన్ ఆఫ్ ఈజ్. ఓకే, మన సీట్ దొరకలేదని బస్సులో ఇట్లా పట్టుకుని 2 గంటలు ప్రయాణం చేస్తే ఎవరికైనా భుజం నొప్పి వస్తుంది. ఇది పోస్చరల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో తర్వాత నడుము నొప్పి, నడుము నొప్పి, నడుములో కూడా జాయింట్స్ ఉంటే అక్కడ కూడా ఆర్థరైటిస్ వస్తుంది. సో తల నుంచి వెనక వరకు సపోర్ట్ ఉండి మనల్ని స్పైన్ని స్ట్రైట్గా ఉంచేది పెట్టుకోవాలి. సో అప్పుడు నడుము జాయింట్స్కి రిలాక్సేషన్, అది పోస్చరల్ మేనేజ్మెంట్. కాళ్ళు కింద ఎక్కువసేపు వేలాడుతీస్తే కాళ్ళ నొప్పులు వస్తాయి. కింద ఏదన్నా సపోర్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే జాయింట్స్ మీద సపోర్ట్ దొరుకుతుంది. పోస్చరల్ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట.